ఓం శాంతి. మనస్సు సమస్యలతో కృంగి కృశించిపోతున్నప్పుడు, బాధలతో భారంగా బరోకా అయినప్పుడు ఇదే గొప్ప మహామంత్రంగా పనిచేస్తుంది. ఇప్పుడు మనము 5 పవర్ఫుల్ టెక్నిక్స్ని చూద్దాము. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నారు. అది శారీరక అనారోగ్యం కానీ, మానసిక అనారోగ్యం కానీ, కుటుంబంలో ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, జాబ్ ఇష్యూస్ కావచ్చు. ఏదో ఒక సమస్యతో మనం బాధపడుతూ ఉన్నాము. అలాగే డ్రామా యొక్క అతి అద్భుతమైన విశేషత ఏమిటి అంటే, సమాధానము పరిష్కారము లేనటువంటి సమస్య కూడా లేదు. అయితే సమస్యల్ని ఎదుర్కొని మనస్సుని శక్తిశాలిగా చేసుకునేందుకు మొట్టమొదటి మహామంత్రము మన సంకల్ప బలం, మన మనోబలం, మన ఆత్మబలం. జీవితంలో ఎన్నో సమస్యల్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు నేను ఎలా ఆలోచిస్తున్నాను, ఎన్ని సమస్యలున్నాయి, నేనేం చేయాలి అని దుఃఖిస్తూ, బాధపడుతూ, ఏడుస్తూ కూర్చుంటున్నానా? ఎందుకంటే మనం ఎంత దుఃఖపడుతూ, బాధపడుతూ, స్ట్రెస్కి, టెన్షన్కి గురి అవుతామో అంతగా మన శారీరక మానసిక అనారోగ్యం దెబ్బతింటుంది. బీపీ, షుగర్ ఇలాంటివన్నీ కూడా పెరుగుతాయి. ఇక రెండవది, ఎలాంటి సమస్య వచ్చినా నేను ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలను, నాలో ఆ మనోబలం, ఆత్మవిశ్వాసం నిండుగా ఉన్నాయి అని ఆలోచిస్తున్నానా? ఇక మూడవది, నా భాగ్యంలో ఎలా ఉంటే అలాగే జరుగుతుంది, రానివ్వండి అని ఆలోచిస్తున్నానా? ఇక నాలుగవది, ఆహా, ఇక సమస్యలు ఏమీ లేనటువంటి స్థానం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నానా? ఇక ఐదవది, దుఃఖిస్తూ, బాధపడుతూ, నెగిటివ్ ఎమోషన్స్ క్రియేట్ చేస్తూ, ఎవరు వస్తారా నా మనస్సుకి, ఎవరు ఊరట కలిగిస్తారా అని ఆలోచిస్తున్నానా? ఎందుకంటే మన ఆలోచన, మన సంకల్ప బలము చాలా గొప్పదిగా పనిచేస్తుంది. మన మనస్సు యొక్క నెగిటివ్ థాట్స్ని తగ్గించి పాజిటివ్ థాట్స్ని పెంచుకోవాలి. మనస్సులో ఎలాంటి బీజాలను నాటితే అలాంటి ఫలితాలే వస్తాయి. మనము టెన్షన్ అని, ఒత్తిడి అని, చింత అని, బాధ అని దుఃఖిస్తూ కూర్చుంటే ఇలాంటి బీజాలను నాటితే అలాంటి ఫలితాలనే మనం చూడాల్సి వస్తుంది. అలా కాకుండా నేను ఎదుర్కోగలను, నాలో ఆ ధైర్యము, సాహసము, పట్టుదల ఉన్నాయి, భగవంతుని యొక్క అనంత శక్తి ఉంది అనేటువంటి బీజాలను నాటితే అలాంటి ఫలితాన్ని మనం చూస్తాము. ఎందుకంటే మన మనస్సుని చాలా స్ట్రాంగ్గా చేసుకోవాలి. ఇక్కడ సంకల్ప బలం ఒక గొప్ప మహామంత్రంగా పనిచేస్తుంది. ప్రాబ్లమ్స్ ఆర్ ద క్రియేషన్ ఆఫ్ వీక్ మైండ్ అని చెప్తుంది సైకాలజీ. మనస్సు బలహీనంగా ఉన్నప్పుడు చిన్న విషయాన్ని పెద్దదిగా, పెద్దదిగా, కొండగా, పర్వతంగా చేస్తుంది. అదే మనస్సు శక్తిశాలిగా ఉన్నప్పుడు పర్వతం లాంటి దాన్ని కూడా కొండంత, ఆవగింజంత చేసి నేను ఎదుర్కోగలను అని అనిపిస్తుంది. ఎంతమంది వచ్చి మనకి ఊరట కలిగించినా మనలో మనోబలము, మనల్ని మనం నమ్ముకోకపోతే ఆ సమస్యని మనం ఎదుర్కోలేము. కాబట్టి సంకల్ప బలం గొప్ప మహామంత్రంగా పనిచేస్తుంది. ఇక రెండవ మహామంత్రము, జీవితంలో మనం చాలా సమస్యల్ని ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమస్యల్ని ఎదుర్కొనేటప్పుడు ఏడుస్తూ, దుఃఖిస్తూ కూర్చోవలసినటువంటి అవసరం లేదు. అత్యంత శక్తిశాలి పరంపిత పరమాత్మ భగవంతుడు మనకి తోడుగా ఉన్నారు. కాబట్టి భగవన్నామస్మరణ, ఈశ్వర స్మరణ గొప్ప మహామంత్రంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ జీవితం అనేటువంటి నావకి ఈశ్వరుణ్ణి నావికుడిగా చేసినట్లయితే మనం సురక్షితంగా గమ్యాన్ని చేరుకోగలము. మనకి భగవద్గీతలో కూడా భగవంతుడు వాగ్దానం చేసి ఉన్నారు, ఎవరు ఏ విధమైనటువంటి చింతకి గురి కాకుండా నన్నే నమ్ముకుంటారో అలాంటి వారి యోగక్షేమాలను నేను రక్షిస్తాను. అనన్య చింత ఎంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అంటే మనుషుల్ని నమ్మి మనం మోసపోవచ్చు, వాళ్ళు మనకి సహాయం చేయకపోవచ్చు, కానీ భగవంతుణ్ణి నమ్మితే మాత్రం అసాధ్యము సుసాధ్యం అవుతుంది, అసంభవం సంభవం అవుతుంది. ఎందుకంటే ఈశ్వర స్మరణ గొప్ప మహామంత్రంగా పనిచేస్తుంది. ఏదైనా ఒక సమస్య, ఉదాహరణ కోసము మన జీవితంలో మనకిష్టమైనటువంటి, ప్రియమైనటువంటి మన సంబంధీకులు కానీ, మనం రోజు చూస్తుండేటువంటి వాళ్ళు కానీ అనుకోకుండా శరీరం వదిలారు, చనిపోయారు,
లేదా వాళ్ళకి ఏదైనా హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, అది మన మనస్సుని ఎంత కష్టపడుతుంది, ఎంత విచలితం చేస్తుంది. అప్పుడు ఎన్ని నెగిటివ్ ఆలోచనలు చేస్తామో, ఎంత బాధపడుతూ ఏడుస్తూ చింతకి గురి అవుతామో. కానీ చింత చితితో సమానము, మనస్సుని కాల్చి చంపేస్తుంది. ఆ చితి చనిపోయిన మనిషిని కాల్చేస్తే ఈ చింత బ్రతికి ఉన్నటువంటి మనిషిని కాల్చేస్తుంది. అలా కాకుండా ఈ మనస్సులో నిరంతరం భగవన్నామస్మరణ, తండ్రి నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నేను నిశ్చింతగా ఉంటాను, నీ యొక్క స్మరణ, నీ తోడు, నీ చిత్రఛాయ, నీ వరదానము నాకు ఒక హీలింగ్ పవర్గా పనిచేస్తుంది అని మనస్సులో భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటే శూలం కాస్త ముళ్ళు అవుతుంది, కొండంత సమస్యని కూడా భగవంతుడు ఆవకించి చేస్తారు. అంతేకాకుండా ఈశ్వర స్మరణ భగవంతుని చిత్రఛాయలో ఉండటం వలన అశాంతితో, బాధతో, ఉద్వేగంతో ఉన్నటువంటి మనస్సు శాంతిగా అయిపోతుంది. శాంతిపూర్వకమైనటువంటి పీస్ఫుల్ మైండ్ ఎప్పుడైతే వస్తుందో ఆ సమస్యకి మన మనస్సులో సమాధానం దొరుకుతుంది. అంతేకాకుండా ఎలాంటి సమస్య వచ్చినా, తండ్రి, పరంపిత పరమాత్మ, నీవే కదా నాకు సర్వస్వము, రండి నాకు తోడుగా నిలబడండి, నా జీవితానికి నావికుడిగా కండి అని ఈ మనస్సులో ఉన్నటువంటి ఈ బరువుని, ఈ భారాన్ని, ఈ జంజాటాన్ని తండ్రికి అప్పగించి మనస్సుని తేలిక చేసుకుని చూడటం వలన ఎన్నో సమస్యలని మనం చాలా తేలికగా పరిష్కారం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి ధైర్యం ఉండాలి, మనోబలం ఉండాలి, భగవంతుని మీద తరిగిపోయినటువంటి అచంచలమైన విశ్వాసం ఉండాలి. అర్జునుడిలాగా మనం కాగలిగితే ఇది తప్పకుండా సాధ్యమవుతుంది. ఇక మూడవ మహామంత్రము ఫోకస్ ఆన్ ద సొల్యూషన్. వాస్తవానికి పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చినప్పుడు, అది ఏదైనా కావచ్చు, బిజినెస్ ఇష్యూస్ కావచ్చు, లేదా పిల్లలు చెప్పిన మాట వినటం లేదు, పిల్లల్లో మొండి సంస్కారాలు ఉన్నాయి, పిల్లలు చాలా భయపడుతూ ఉన్నారు చిన్న చిన్న విషయానికి, వీళ్ళలో ఉన్నటువంటి భయాన్ని తగ్గించి నిర్భయంగా తయారు చేయాలి, ఇలా ఏదైనా ఒక సమస్య కావచ్చు, మనం ఏం చేస్తాము అంటే జనరల్గా ఆ సమస్య కోసమే పదే పదే మనస్సులో ఆలోచిస్తూ ఉంటాము. ఆ సమస్య కోసం ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనస్సంతా కూడా సమస్యతో నిండిపోతుంది. మన దృష్టికోణము, మన ఆలోచన విధానము, మన వైఖరి అంతా సమస్యతో నిండిపోతుంది. కానీ అలా కాదు. సైకాలజీ ఏం చెప్తుంది అంటే సమస్యని తగ్గించు, సమస్యని ఒకసారి అర్థం చేసుకున్న తరువాత ఫోకస్ ఆన్ ద సొల్యూషన్. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎలాంటి పరిష్కారాన్ని తీసుకుని రావాలి, పిల్లల్లో మొండి సంస్కారాలు ఉన్నాయి కానీ వీటిని నేను తగ్గించాలి, భయపడుతూ ఉన్నారు కాబట్టి వీళ్ళు భయపడుతూ ఉన్నారు అని కాకుండా వీళ్ళని నేను చాలా ధైర్యవంతులుగా, శక్తిశాలిగా చేయాలి అని నేను ఎంతగా సొల్యూషన్ మీద, పరిష్కారం మీద దృష్టి పెడతానో ఎన్నో పరిష్కారాలు మన మనస్సు లోపల ఉద్భవిస్తాయి. ఎందుకంటే సమస్య గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మనస్సులో రెసిస్టెన్స్ పవర్ని పెంచుకుంటూ ఉంటాం. ఎందుకు ఇలా జరిగింది, నాకే ఎందుకు ఇలా అవుతుంది, నేను ఎందుకు సంతోషంగా ఉండలేకపోతూ ఉన్నాను అనేటువంటి క్వశ్చన్స్తో అది ప్రశ్న చిత్తంగా ఉంటుంది. అలా కాకుండా సమాధాన స్వరూపము, నివారణ స్వరూపము, ఈ సమస్యను నేను పరిష్కరించగలను, ఎన్నో సమస్యని పరిష్కరించాను, దీన్ని కూడా పరిష్కరించగలను, నాలో ఆ శక్తి ఉంది, ఆ విద్యాబలం ఉంది, ఆ మనోబలం ఉంది, ఆ ఆత్మబలం ఉంది, పరమాత్మని అండ తోడుగా ఉంది అని సొల్యూషన్ మీద మనం దృష్టిని కేంద్రీకరిస్తే మీ మనస్సుని మీరు నమ్మండి, అది ఎంతగా పరిష్కరిస్తుందో. సబ్కాన్షియస్ మైండ్లో ప్రతి దానికి సొల్యూషన్ ఉంది. మనోబలాన్ని మించినటువంటి గొప్ప శక్తి లేదు కాబట్టి సొల్యూషన్ మీద ఫోకస్ పెడతాము. ఇక నాలుగవది సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ రెస్పెక్ట్, మన స్వీయ గౌరవాన్ని పెంచుకోవటము. ఎందుకంటే మన శక్తిని మనం ఎంతగా పెంచుకుంటామో అంతగా సమస్య తగ్గిపోతూ ఉంటుంది. మన శక్తిని తగ్గించుకుంటే సమస్య పెరిగిపోతూ ఉంటుంది. మరి ఎలా మన మనోబలాన్ని, మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి? ఎందుకంటే
పరిస్థితి వచ్చినప్పుడు మన స్వస్థితి, మన మనోస్థితిని స్ట్రాంగ్గా చేసుకుందాము. అలాంటప్పుడు మన సెల్ఫ్ ఎస్టీమ్ని, మన స్వీయ గౌరవాన్ని పెంచుకోవలసి వచ్చినప్పుడు మొట్టమొదట నేను శక్తిశాలి ఆత్మను, శక్తిశాలి స్వరూపాన్ని, నాలో అనంతమైన దివ్యమైన అద్భుతమైన శక్తి ఉంది. రెండవది, నేను సమస్య కోసం ఆలోచించకుండా సమాధానం మీద, పరిష్కారం మీద దృష్టి పెట్టేటువంటి నివారణ స్వరూపాన్ని. మూడవది, సమస్యల ప్రభావంలోకి, వ్యక్తుల యొక్క నెగిటివ్ ప్రభావంలోకి, వాయుమండలం యొక్క ప్రభావంలోకి రాకుండా నా మనస్సుని శాంతిగా చేసుకుంటాను. శాంతి అనేది చాలా అత్యద్భుత సాధనంగా, హీలింగ్ పవర్గా పనిచేస్తుంది. ఇక నాలుగవది, నాలో ఈ సమస్యల్ని ఎదుర్కొనేటువంటి గొప్ప శక్తి ఉంది. నేను ఈ సమస్యల నుంచి ఎస్కేప్ అవును, బాధపడుతూ ఏడుస్తూ కూర్చోను, పరిష్కారం చేసుకుంటాను, భాగ్యంలో ఏదుంటే అదే జరుగుతుంది అని కూడా అనుకోను. ఎందుకంటే నా ప్రతి ఆలోచన ద్వారానే, నా కర్మల ద్వారానే నేను భాగ్యాన్ని తయారు చేసుకుంటాను, నా జీవితానికి నేనే భాగ్య రచయితని అనేటువంటి నమ్మకంతో, మనోబలంతో మనం ముందుకి అడుగు వేద్దాము. ఎంత ధైర్యంగా ఉంటే అంత పరమాత్మ సహాయాన్ని, టచింగ్ని మనం తీసుకోవచ్చు. ఇక ఆ తర్వాత, నా మనస్సుని ఒత్తిడికి గురి చేయకుండా నిజంగా నాకెవరైతే సహాయం చేస్తారో అలాంటి ఆప్తమిత్రులతో, ఆత్మీయులతో దీన్ని షేర్ చేసుకుని సొల్యూషన్స్ తీసుకుంటాను. ఇంకా పవర్ ఆఫ్ సైలెన్స్, శాంతంగా ఉంటూ వీటన్నింటి మీద దృష్టి పెడుతూ నా సెల్ఫ్ ఎస్టీమ్ని నేను పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక ఐదవ మహామంత్రము, మెడిటేషన్. మెడిటేషన్ అనేది చాలా పవర్ఫుల్ టెక్నిక్, మన మనోబలాన్ని పెంచుతుంది. ప్రతిరోజు ఉదయాన్నే మనం కార్యవ్యవహారానికి వెళ్లే ముందు మన మనస్సుని శుద్ధమైన శ్రేష్ఠ సంకల్పాలతో, పవర్ఫుల్ థాట్స్తో నింపుకుందాము. అంతేకాకుండా మనందరికీ కూడా తండ్రి అయినటువంటి పరంపిత పరమాత్మ, సుప్రీం ఎనర్జీ, సుప్రీం సోల్, పవర్ హౌస్తో మన మనస్సుని కనెక్ట్ చేసుకుందాము. ఇప్పుడు కొన్ని నిమిషాలు మెడిటేషన్ని ప్రాక్టీస్ చేద్దాం. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో దీన్ని పాటించటం వలన సెల్ఫ్ ఛార్జింగ్ అవుతుంది, ఆత్మరూపి బ్యాటరీ శక్తిశాలిగా అవుతుంది. ఓం శాంతి. నేను ఈ శరీరం యొక్క బ్రుకుటి స్థానంలో మెరిసేటువంటి చైతన్య ధ్రువ సితారను శక్తిశాలి ఆత్మను, నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను, తండ్రి పరమాత్మ నుంచి అనంతమైన దివ్య శక్తుల ప్రవాహాన్ని స్వయం నాలో నింపుకుంటున్నాను. భగవంతుని యొక్క అనంత దివ్య శక్తితో నా మనస్సులో ఉన్నటువంటి బాధ, బరువు తగ్గిపోయి చాలా శాంతిని అనుభవం చేసుకుంటున్నాను. నేను కృంగి కృశించిపోకుండా ధైర్యంగా నిలబడేటువంటి శక్తిశాలి ఆత్మను, పరిష్కారం మీదే దృష్టిని పెట్టేటువంటి సమర్థ ఆత్మను, తండ్రి పరమాత్మ ప్రతిక్షణం నాకు తోడుగా ఉండండి, నా జీవితానికి నావికుడుగా అయ్యి ఈ సమస్యల్ని ఎదుర్కొనేటువంటి మనోబలాన్ని, ఆత్మశక్తిని నాలో నింపండి. నేను అలా నింపుకుంటున్నాను, శక్తిశాలిగా అవుతున్నాను. నేను విఘ్న వినాశక ఆత్మను,
సమాధాన స్వరూపాన్ని, భగవంతుని అనంత దివ్య శక్తితో శూలం ముల్లులా అయిపోతుంది. నా జీవితం సుఖ సంతోషాల నిధిగా మారిపోతుంది. ఇప్పుడు నేను సుఖంగా శాంతిగా ఉన్నాను. ఇలా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయటం వలన మన మనోబలాన్ని, సమస్యల్ని ఎదుర్కొనేటువంటి శక్తిని, దృఢతా బలాన్ని నింపుకొని కార్యక్షేత్రానికి వెళ్ళగలము. ఓం శాంతి.